నవరాత్రి నవదుర్గలు అమ్మకి ఉండే తొమ్మిది రూపాలు శరన్నవరాత్రులు శక్తిని కొలిచే పవిత్ర సమయాలు అమ్మే ఎందుకు ఆరాధ్యం తొమ్మిదికే ఎందుకు ప్రాధాన్యం నవమాసాలు కనేది అమ్మ నవరంధ్రాలతో పుట్టి నవరసాలతో జీవించే నరుడి జీవితమే ఓ నవరాత్రి నవనాడులు నవగ్రహాలు నవరత్నాలు నవధాన్యాలు పుట్టిన ప్రతి మనిషి జీవితంలోనూ అడుగడుగున తొమ్మిదే హిందూ సంస్కృతిలోనే కాదు ఇతర సంస్కృతుల్లో సైతం అమ్మకే తొలి పూజ తొమ్మిదికే తొలి ప్రాధాన్యం పూర్ణవృత్తంలో కోణాల మొత్తం తొమ్మిదితోనే పరిపూర్ణం గుణకారంలో అంకెల సంకలనం అక్కడా తొమ్మిదే ప్రత్యక్షం ఆది నుంచి అంకెల్లో తొమ్మిదికే అగ్రస్థానం ఆది పరాశక్తే నవదుర్గలుగా అవతరించిన వేళ నవ విజయాల దిశకే ఈ దసరా ప్రస్థానం విజయదశమి విజయాలకి ఆరంభం కొత్త జీవితానికి ప్రారంభం ఏబిఎన్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు